మిత్రులారా కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే తీసుకోలే టికెటే ప్రకటించలే పెద్దలు పన్నాల లక్ష్మయ్య గారు ఏడ నొప్పైందో ఎందుకు బాధైందో నాకు తెలియదు ఆయన కాంగ్రెస్ పార్టీని దెట్టి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే బిల్లారంగలు ఇద్దరు ఉటా ఉటిన పొన్నాల లక్ష్మయ్య గారి ఇంటికి వెళ్ళిండు ఎవడే బిల్లారంగ అంటే హరీష్ రావు డ్రామారావు ఈ బిల్లారంగలు చనిపోయిన ప్రవల్లికను పలకరించడానికి రాలే కానీ కాంగ్రెస్ కు రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్య ఇంటికి వెళ్ళి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు మొక్కిండ్రయ్యా ఈ దుర్మార్గులు ఎంత నీచులు నికృష్టులు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి ప్రశ్నపత్రాలు లీక్ అయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థులను పలకరించలేదు కానీ పార్టీ పిరాయింపుల కోసం పొన్నాల లక్ష్మయ్య ఇంటికి ఉండు అదే కేసీఆర్ ఇదే గడ్డ మీద పొన్నాల గారికి కండువా కప్పిండు నేను అడుగుతున్న పెద్దల పొన్నాల లక్ష్మయ్య గారికి మీకు న్యాయమా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ద్రోహం చేయడం అని నేను అడుగుతున్నా మీకు ఏం తక్కువ చేసింది కాంగ్రెస్ మిమ్మల్ని ఉచ్చిన తెలంగాణకు తొలి పిసిసి అధ్యక్షుని చేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినుంటే నిన్నే ముఖ్యమంత్రిని చేస్తుంది అయినా 50,000 తోని 14 లేర్తివి మళ్ళా 18,000 టికెట్ ఇస్తే 70,000 తోని మళ్ళోడిపోతివి నిజంగానే నువ్వు ప్రజలల్లో ఉంటే ప్రజల కోసం పనిచేస్తే నిన్ను ఎందుకు ఇంత చిత్తు చిత్తుగా ఓడిస్తురు మూడోసారి కూడా నీకు ఇద్దరు ఇవ్వకపోదురు తెలియక ముందే శత్రువుతో చేరి కుట్రలు చేసి అమెరికాలో మాట్లాడుకొని కేసీఆర్ తో గుంపు కట్టి కేసీఆర్ దగ్గర చేరతావా కేసీఆర్ పంచన చేరి నీ గౌరవం ఏమన్నా మిగిలిందా పొన్నాల లక్ష్మయ్య గారు అని నేను అడుగుతున్నా ఇవాళ మా కార్యకర్తల బాధ అక్రమ కేసులు కట్టుకొని ఆస్తులు పోగొట్టుకొని జైళ్లలో మగ్గిపోయి వందలాది మంది కార్యకర్తలు చచ్చిపోయి వేలాది మంది కేసులు కట్టుకొని జైళ్లలో మగ్గుతుంటే ఈ కష్టకాలంలో కాంగ్రెస్ కార్యకర్తల అండగా ఉండాల్సిన పెద్దలు పెద్దలని చెప్పుకునే నాయకులు గద్దలాక మారి మా కార్యకర్తల గుండెల మీద వంతుంటే మిమ్మల్ని అందరినీ ఈడ్చి బండకేసి కొట్టాలనా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి అందుకే మిత్రులారా ఇంత ప్రత్యేకమైన సందర్భంలో ఇన్ని పరిణామాల నేపథ్యంలో జనగామ ఎన్నికలు వచ్చినాయి మరి ఎన్నికలల్లా మీరు ఎవరి పక్షాన నిలబడతారో ఆలోచన చెయ్యండి ఇవాళ 6 గ్యారంటీలు ఇచ్చింది సోనియమ్మ ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియమ్మ ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది మహాత్మా గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది ఇందిరాగాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం పదవి త్యాగం చేసింది సోనియా గాంధీ ఈ దేశం కోసం పదవి త్యాగం చేసింది రాహుల్ గాంధీ ఈ దేశం కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మండు టండల్లో మంచు కొండల్లో 150 రోజులు 4,000 కిలోమీటర్లు ఏక దాటిగా పాదయాత్ర చేసి ఈ దేశాన్ని సమగ్రంగా ఉంచుతా సమైక్యత కాపాడుతా ఈ దేశ భద్రతకు నా ప్రాణాలను సైతం నేను త్యాగం చేస్తా అని చెప్పి రాహుల్ గాంధీ గారు ముందుకు వచ్చిండు మరి అట్లాంటి అన్న సతాయించకండి ఉండు అట్లాంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వం కావాలనా ఉద్యమం ముసుగులో లక్షల కోట్లు సంపాదించుకొని ఇయాల భూములు ఆక్రమించుకొని టీవీలు పెట్టుకొని పేపర్లు పెట్టుకొని ఫామ్ హౌసులు కట్టుకొని ఈ రాష్ట్రాన్ని దోచి తానైతే చేవెళ్ళ పేరు మార్చి కాళేశ్వరం పేరు మీద మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టి లక్ష కోట్లు దోపిడీ చేసి మేడిగడ్డ కుంగిపోయింది అన్నారం పగిలిపోయింది సుందిల గాలి కొట్టుకుపోయింది అట్లాంటి దుర్మార్గుడు కావాలన్నా ఈరోజు మీరు ఆలోచన చెయ్యండి అందుకే మిత్రులారా ఈరోజు తెలంగాణ రాష్ట్ర 4 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సోనియమ్మ సెప్టెంబర్ 17 నాడు తెలంగాణకు వచ్చి తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో 6 గ్యారంటీలు ఇచ్చింది అభివృద్ధి పదం వైపు నడుపుతాము ప్రజల తెలంగాణ చేస్తాము ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సోనియమ్మ చెప్పింది అందుకే 6 గ్యారంటీలు ఈ రోజు మా ఆడబిడ్డల జీవితాలలో వెలుగులు దేబోతున్నాయి మా ఆడబిడ్డల జీవితాలు బాగు చేయడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది మా లక్ష్మి పథకం ద్వారా ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు సర్కారు కొలువు చేసిన వాళ్లకు జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు 2,500 రూపాయలు ఆడబిడ్డల ఖాతాలో వేయడానికి
ఇయాల కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, కట్టెలపైనే అటకెక్కించి గ్యాస్ పై సిలిండర్ ఇచ్చి 400కి మీ ఇంటికి సిలిండర్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ రోజు 1200 చేసిండు మోడీ కేడీ కలిసి. అందుకే ఈ మోడీ కేడీలు సిలిండర్ ధర పెంచిండు. ఆడ బిడ్డలకు 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాకుండా వ్యవసాయానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2004లో చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం పాదయాత్ర చేసినప్పుడు తెలంగాణ రైతులు కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లను బాధ చెప్పుకుంటే తెలంగాణ రైతాంగానికి ఉచిత కరెంట్ ఇచ్చి అక్రమ కేసులు తొలగించి 1200 కోట్ల రూపాయల రుణమా ఆ రోజు బిల్లులు మాఫ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఈనాడు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ రైతులకిచ్చి రైతులను ఆదుకునే గ్యారంటీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అదే కాకుండా వ్యవసాయంకే కాదు పేదల ఇళ్లకు ఈ నెల కేసీఆర్ ఉంటే మీరు బిల్లు కట్టాలి, వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదల ఇంటి కరెంటు బిల్లులు కట్టద్దు, మీ ఇంటి కూడా ఉచిత కరెంట్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఇదే కాకుండా ఇవాళ రైతు బంధు బంద్ అవుతుంది అంటాడు కేసీఆర్. మతుండి మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో మతి తప్పి మాట్లాడుతుండో నాకైతే తెలియదు. అందుకే కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు ప్రతి ఏడాది ప్రతి రైతుకు 15,000 రూపాయలు ఈ రైతు భరోసాలు ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇదే కాదు, కౌలు రైతులకు కూడా ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. భూమి లేని పేదలకు ఉపాధి హామీ కూలీలకు కూడా ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఈ రోజు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు మిత్రులారా, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలకు దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ప్రతి పేదవాడిని ఆనాడు కాంగ్రెస్ ఆదుకున్నది. కానీ 2014లో కేసీఆర్ ఏమన్నాడే, ఇందిరమ్మ ఇల్లు డబ్బా ఇల్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అన్నాడు. నేను అడుగుతున్నా మా మిత్రులని, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? కానీ మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. కానీ కేసీఆర్ కు గజ్వేల్లో 1000 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది, 1000 కోట్లు పెట్టి పెద్ద గది నిర్మించుకున్నాడు. ఆయన కొడుకుకు జన్వాడలో 100 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది, 100 కోట్లు పెట్టి ఆయన ఒక గడి నిర్మించుకున్నాడు. తండ్రి కొడుకులు కలిసి పంజగుట్ట చౌరస్తలో 10 ఎకరాలలో 2,000 కోట్లు పెట్టి 150 బెడ్రూమ్ల పెద్ద గడిని నిర్మించుకొని ఇలా ఉంటున్నారు. అక్కడికి మాత్రం దాని పేరు ప్రగతి భవన్. ఆ ప్రగతి భవన్లకు తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేదు. గద్దరన్న పోతే గేటు దగ్గర 3 గంటలు ఎర్రటెండ గూసెబెట్టారు. గద్దరన్నకు ప్రవేశం లేదు, దళితులకు ప్రవేశం లేదు, గిరిజనులకు ప్రవేశం లేదు, తెలంగాణ విద్యార్థులకు ప్రవేశం లేదు, నిరుద్యోగ యువకులకు ప్రవేశం లేదు, ప్రజాప్రతినిధులకు మాకు ప్రవేశం లేదు, ప్రజల తరఫున కొట్లాడే కామ్రేడ్ సోదరులకు ఆ ప్రగతి భవన్లో ప్రవేశం లేదు. అది ఉంటేంది, కూల్తేంది, బాంబులు పెట్టి పేలుస్తేందని నేను అడుగుతున్నా. మన సొమ్ముతో మన రక్తం చెమటగా మార్చి కట్టిన పన్నులతో 2,000 కోట్లు పెట్టి నిర్మించిన ప్రగతి భవన్ లో తెలంగాణ బిడ్డలకు ప్రవేశం లేదు. ఆంధ్ర కాంట్రాక్టర్లు మాత్రం ఎర్ర తివాచితో బెంజు కార్లలో సరాసరి లోపలికి వెళ్తుంటే కడుపు మండగా తెలంగాణ బిడ్డలకని నేను అడుగుతున్నా. అందుకే డబుల్ బెడ్రూమ్ ఇవ్వని కేసీఆర్ ను బండకేసి కొట్టాలే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇల్లు లేని వాడికి, పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 500,000 రూపాయలు ఉచితంగా మీకందరికిచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది.